అమ్మమ్మా వింటున్నాను చెప్పవే. అనంతలక్ష్మి గారి ఇంట్లో వాళ్ళ పాప ఆయన తొట్లు వేస్తున్నారట, ఏమైనా ఇస్తే బాగుంటుందేమో. మీ నాన్నకు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం అలవాట్లేదుగా. అయినా ప్రద్దానికి నన్ను అడుగుతారేమిటి, మీ నాన్నని పిన్నిని వదిలేసి. సర్లే నిన్నింకేం అడగను పో. మీ బావను అడుగుతావా? అస్సలు అడగను. ఇప్పుడు అలాగే అంటావు, రేపు తాళి కట్టాక అస్సలు వడ్డీ కలిపి గుంజుతావు. బావతోనా పెళ్ళ? రమ్మన్నా అత్తమ్మన్ బంతికి. ఏమే వాడికి మహారాజు? అందుకే పట్టాభిషేకం చేసి గౌనం మీద కూర్చోబెట్టాను, నేను వచ్చేదాకా ఉండమని. దగ్గర మాత్రం వ్యర్థ పెట్టలేకు అని చెప్పండి. డబ్బు పంపిస్తేనే డబ్బా పంపించేది. అజ్జో అమ్మో, ఎరా ఇప్పుడు దాకా పడుకునుండు. ఎవరు మెత్తగా చిట్ట? మరెవరు? ఎద్దు. ఎద్ద? ఎద్దు. ఇప్పుడు దాకా నిద్రపోయింది, ఇప్పుడే లేచి తిరుగుతోంది పాప. ఇట్ట అరుస్తే మళ్ళీ పడుకుంటుంది, ఇంకా నూనె ఉండదు గీనె ఉండదు. ఇంకా ఉషేమిట్రా, నీ కాళ్ళు చేతులు విరిచి గానుగలు వేసి చెప్పా. అగో అగో అగో. చెప్పానుగా పడుకుంటుందని, ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగు. తిరుగుతాను తిరుగుతాను. ఆ నూనెంతా డబ్బాలోకి ఇస్తావు? ఎంత నూనె తగలడిపోయిందో, ఎంత నూనె తగలడిపోయిందో. చేయవిట్రా. ఇది అమ్మకూడదు, మట్టిలో కలిసిపోయింది. ఒంటికి రాసుకుని తలంటుకో. అంటుకుంటా అంటుకుంటా. కాంతం కాంతం, సే కాంతం, నువ్వు వెళ్ళి పత్రం పట్టరా. రౌతు కొద్ది గుర్రమని ఊరికి అన్నారటోయ్, బుర్రలేని వెధవ కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది. ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను వెధవం చేస్తుంది. ఏమిటో ఇది? నేనేమన్నానా? నా నెత్తిరేసి కొట్టు. పత్రం కాదు, పత్రం స్టాంప్ పేపరు పట్టరా. మళ్ళీ సంతకం పెట్టాలా మావయ్య? అవును. నేను పెట్టను. ఎందుకని? ఆయనమ్మ పెట్టద్దంది. పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా? ఎవరు భరిస్తారు? డబ్బా నూనె ఖరీదని తెలుసా? 200 నీ బొంద. ఇది మీ నాన్నమే జిడ్డావదం కాదు, ప్రశస్తమైన నువ్వుల నూనె. డబ్బా నూనె ఖరీదు 1000 రూపాయలు. 3 డబ్బాలకి 3000 ఇవో తీసుకో. పెట్ట. ఇది పెట్టింది, ఇది పెట్టింది, ఇది కూడా పెట్టింది. మళ్ళీ సంతకం పెడుతున్నావా? మావయ్యకు చాలా నష్టం వచ్చిందట, 3000. ఎవరు చెప్పారు? ఏమయ్యా రే, లే మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే ఒళ్ళంత బాధలు పెడతా జాగ్రత్త. నష్టం వచ్చిందట నష్టం. ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు. నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకేం నష్టం రాదు. వెళ్ళి స్నానం చేసినప్పుడు. ఏమిటండి మీరు కూడాను? ఎంత నష్టాన్ని భరించబట్టారు? నిండా ముంచేస్తుంటాను. నిక్షేపం లాంటి నువ్వులునే పిల్ల కాలవల ఎలా ప్రవేశిస్తుంది చూడండి. పద్దు రాయద్దు? పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది, నీ పాపాల పద్దు నేను రాయాలి. నా ఇల్లంతా హక్కుభుక్తం చేసుకున్నందుకు రాయాలి. వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడకక్కడ పందికొక్కులా మెక్కుతున్నందుకు రాయాలి. నా బిడ్డ పోయిన 3 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి. అనంత గారు అనండి, ఇంతకాలం మీ ఇంటి కుక్క కాపలా కాస్తున్నందుకు మీరు అనాల్సిందే, నేర్పడాల్సిందే. ఊరికి నేను ఎందుకంటారయ్యా? పాపాలు చేస్తుంటే అంటారు. మనిషికి ఒక మాట గొద్దుకో దెబ్బని. నన్ను గొడ్డుంటావా? సూసువా, సతీ తులసి లాంటి దాన్ని నా నోటితో ఆ మాట అనగలనా? పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని. నువ్వు సతీ తులసి సరే ఇంకా చెప్పాలి.
सती सवि ना लोपल शब्दा सत्यवंतना सर अनुमान चूड़ना नीक दिष्ट तगुतुंदनी चाटुगा पलहारं पेड़ते सीतम्मा लांटिदानी नन्ने अनुमानिस्तुन्नारु रामचंद्रुडि गारिकि अनुमानिंचानी एं तप्प नुव्वु रामचंद्रुडु कादय्या रावणासेंद्रुडि ఆయిషిన్ తెలికే బంగారం లాట నా కూతురు గొంతు కోసేసినాను అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో తిష్టవేషం వేసేస్తూ మీరే నా గొంతు కోశారు సిగ్గు లేకపోతే సరి సిగ్గు లేదనే అమ్మా అన్నాడు అవును అన్న నేను ఇప్పుడే గోదట్లో దూకుస్తా నీతో పాటు నేను చచ్చిపోతాను అన్న రా తల్లి అగ ఇదే ఈతల పోటీ అనుకున్నారే ఒకళ్ళ వెనకాల ఒకడు దూకడానికి చావడానికిను మీరు ఎవరు చావక్కర్లేదు మీరు ఇక్కడే బతికి చావండి నన్ను చంపండి Hi, this is Isha Chawla. This is Manara Chopra. Hi, this is Karthikeya. Nenu director Tejani. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDreams. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDreams. Please subscribe iDream Media. Do subscribe to iDreams. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDreams.